अंदर नमस्कार गौरवनी राष्ट्र देवादाय शाख पर्यावरण न्यायशाख मंत्रि वर्योजकवर्ग मुद्दे मी अंदर अभिमान नायक श्री अलोल इंद्रकर रेड्डी गौरव मुदोल शासन सभ्यु श्री विठल रेड्डी गौरवनी जिला परिषद चेयरमैन सोदरी विजयलक्ष्मी गारु गौरव माजी केंद्र मंत्रि वर्यु आईडीसी चेयरमैन गारु श्री वेणुगोपालाचारी गारु गौरवनी एमएलसी गारु सोदर विठल गारु खानापूर नियोजकवर्ग बीआरएस अभ्यर्थी सोदर तमुडु जॉनसन गारु अदे विधंगा हार्टिकल्चर कमिश्नर श्री हनुमंतराव गारु मार्केट चेयरमैन गारु मरी प्रांतमंत गंगन्नले उंटारु अवतल दिक्कु गंगन्नले अवतल दिक्कु गानी मोत्तानिकि गंगारेड्डी गारु अदे विधंगा मा सोदरुडु वेंकटरामरेड्डी गारु अदे विधंगा मुरली गारु अदे विधंगा जीवन रेड्डी गारु मा राजेश गारु इंका पेरिकपैनुन्न गौरव प्रजाप्रतिनिधुलंदरिकी पेरु पेरुन ఈ గ్రామ సర్పంచ్ గారు పాక్పట్ల గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి ఈ పేరు వరకే లింగారెడ్డి గారు గంగారెడ్డి ఆయన పేరు గంగారెడ్డి ఈ ప్రాంతమంతా గంగన్నలు గంగమ్మలు గంగవలే ఉంటారు కదా మొత్తానికి మొత్తంగా గోదావరి అంటేనే గంగ కాబట్టి ఆ గంగ పేరు మీదే మొత్తం పిల్లల పేర్లు మొత్తం అందరి పేర్లు ఉంటాయి మరి ఇక్కడ ఉన్న గంగమ్మలకు గంగన్నలకు గంగవలకు పేరు పేరున అందరికీ పేరు పేరున మా సిరిసిల్ల నుంచి కూడా వచ్చిన మా రైతన్నలకు పేరు పేరున అందరికీ నమస్కారం చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు ఇది రెండో ప్రోగ్రామ్ ఇయాల నిర్మల్ నియోజకవర్గంలో మొదటి ప్రోగ్రామ్ ఏంది అంటే 715 కోట్ల రూపాయలతో మన దిలావర్పూర్ కు సారంగపూర్ కు నిర్మల్ కు 50,000 ఎకరాలకు కుంటాల ముదోల్ తాలూకాలోని కుంటాల 50,000 ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టుకు ఇయాలనే బటమత్తినం నీళ్లు బ్రహ్మాండంగా పొంగి ఎస్ఆర్ఎస్ నీళ్లు గోదావరి నీళ్లు ఈ 50,000 ఎకరాలకు పారిచ్చే ఒక ప్రాజెక్టు ఇయాలని అక్కడ శంకుస్థాపన చేసి ఆడికెళ్ళి ఇక్కడికొస్తున్నాం వస్తున్నప్పుడు మాకు వేణుగోపాల్ చారి గారు అదే విధంగా ఇంద్రకరణ్ రెడ్డి గారు విఠల్ రెడ్డి గారు చూపెడుతున్నారు ఎస్ఆర్ఎస్ చూపెట్టి ఒకప్పుడు ఎస్ఆర్ఎస్ ఎండిపోయి అగమగం అవుతుండే పైన బాబ్లీ ప్రాజెక్ట్ కట్టి మహారాష్ట్రకి వెళ్ళి కిందికి నీళ్లు రాకుండా చేస్తే ఇప్పుడు చూడట్లుందో మనము రివర్స్ పంపింగ్ పెట్టి కేసీఆర్ గారు కిందికెళ్ళి నీళ్లు పైకి తీసుకొచ్చి బ్రహ్మాండంగా భగీరథ గురించి ఏం చెప్తారు పైకెళ్ళి నీళ్లు కిందికి తీసుకొచ్చిందంటారు मन కేసీఆర్ గారు అపర భగీరథుడు ఎందుకంటే కిందికెళ్లి నిల్లు పైకి తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్ నింపి ఇయాల ఎస్ఆర్ఎస్ నుంచి కిందికి ఎక్కడ డోక లేకుండా బ్రహ్మాండంగా పైకెళ్లి చూస్తే సముద్రంలా కనబడుతున్నది శ్రీరామ సాగరం నిజంగా కూడా గొప్ప అనుభూతి ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మా రైతులను ఆలోచించమని కోరుతున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా నిన్న నేను జగిత్యాల పోయినా ధర్మపురికి పోయినా అంతకుముందు పెద్దపల్లికి పోయినా అంతకు ముందు హుజూరాబాద్ పోయినా గతంలో ఎస్ఆర్ఎస్ నీళ్ల కోసం ఇక్కడ నీళ్ళు ఇచ్చిందంటే పోచంపాడు కాడ కింద కోదాలి దాకా అనుకుంది ఎందుకు ఎడికేనా మాకు కావాలంటే మాకు కావాలి మాకు కావాలంటే మాకు కావాలి నీళ్ల కోసం యుద్ధాలు ఒకళ్ళు గేట్లు ఎత్తుడు ఇంకో వచ్చి దించుడు ఒకళ్ళు ఎత్తుడు ఇంకో వచ్చి దించుడు కోరుట్లకు బాల్కొండకు పంచాయతీ కోరుట్లకు కిందికి మళ్ళా జగిత్యాలకు చొప్పదండికి పంచాయతీ చొప్పదండికి పెద్దపల్లికి పంచాయతీ పెద్దపల్లి హుజూరాబాద్ పంచాయతీ కిందికి హుజూరాబాద్కు పరకాలకు పంచాయతీ అంటే ఇట్లా కిందికి ఎక్కడికైతే కాలు ఓదో కాకతీయ కాలువ కింది దాకా మొత్తం పంచాయతీలే పంచాయతీలు ఒక దిక్కేమో రైతులు అనుకోవాలి ఆ కాలువలో మీ నిలబడాలి ఈ కాలువలో మీ నిలబడాలి అక్కడక్కడైతే కర్రలు కట్టెలు పెట్టుకుని వచ్చి ఆఖరికి తన్నుకునేంత పని అవుతుండే ఇంకొకటి ఏం చెప్తాం మనం కాలువల మీద రైతులు మోటార్లు పెట్టి నీళ్లు తీసుకుంటారు మీకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పారు మీరు మోటార్లు పెడితే వచ్చి కోసేద్దురా వైర్లు కోసేసి మోటార్లను కాలువల దానిన రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ఒకసారి యాడ్ చేసుకోవాలి ఈరోజు ఉన్నదా పరిస్థితి మీరు ఎంత నీళ్లు దించుకుని అడిగేటోడు ఎవడన్నా ఉన్నాడా కరెంటు వాడు బెదిరిస్తుందా ఎవడన్నా వచ్చి మోటార్ అంటున్నా కాలువలకు అంత ధైర్యం ఉందా ధైర్యం ఏంది మనకి ఇయ్యాల కేసీఆర్ కేసీఆర్ అనే మూడక్షరాల పదం ఏదైతున్నదో ఇవాళ రైతుకు రక్షణ కవచం అయ్యింది తెలంగాణలో రైతుకు 24 గంటల కరెంట్ వస్తుందంటే రైతు బ్రహ్మాండంగా ఇవాళ పెట్టుబడి పెట్టి ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి తీసుకొని బ్రహ్మాండంగా ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నాడు అంటే తాను చనిపోయినా తన కుటుంబానికి బీమా వస్తుందనే ఒక ధైర్యం అదేవిధంగా ఇలా మా కేసీఆర్ ఉన్నాడు పుట్లకు పుట్లు వడ్లు వండించినా కొంటాడు ఖచ్చితంగా కొంటాడు నరేంద్ర మోడీ కొన్నా కొనకపోయినా సతాయించినా కేసీఆర్ కొంటాడు నష్టం వచ్చినా బరా ఇస్తాడు అనే ఒక విశ్వాసం ఇయాల తెలంగాణలోని ప్రతి రైతు గుండెల్లో ఉన్నది అనే మాట మీ అందరికీ కూడా తెలుసు
తెలంగాణ వచ్చినాక పరిస్థితి మారిందో మీకు తెలుసు. మరి ఇయాల ఆయిల్ పంప్ అక్కడనేమో 714 కోట్లతోని నీళ్ళిచ్చే సౌలతు చాలు చేసినాం. ఇక్కడికి వచ్చి 300 కోట్ల ప్రాజెక్టు ఈ ప్రీ యూనిక్ అనే కంపెనీ ఆయిల్ ఫ్యాక్టరీ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కింద పెడుతున్నారు. అసలు ఏంది పామ్ ఆయిల్? ఏంది పామ్ ఆయిల్ అంటే ఇప్పుడు మీకు తెలుసు మనం వంటలలో రోజు తినే వంటలలో రకరకాల వంట నూనెలు వాడతాం. పల్లి నూనె వాడతాం, పామ్ ఆయిల్ వాడతాం, కొన్ని దగ్గర కొబ్బరి నూనె వాడతారు, రకరకాల నూనెలు వాడతారు, కానీ ఎక్కువ శాతం పామ్ ఆయిల్ వాడతారు. మరి ఈ పామ్ ఆయిల్ ఏదైతే ఇవాళ భారతదేశంలోని దగ్గర దగ్గర 75-80% మంది వాడతారో ఇవాళ భారతదేశంలో ఆ పామ్ ఆయిల్ మనం వాడుకునే ఏదైతే మనం వాడుకునే ఇదిన్నదో పరిమాణం ఉన్నదో అంతవరకు ఇలా వండుతలేదు, ఇక్కడ దొరకలేదు. ఇండోనేషియాకెళ్ళి తెచ్చుకుంటున్నాం, మలేషియాకెళ్ళి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించింది, ఇవాళ వడ్లు బ్రహ్మాండంగా వండుతున్నాయి తెలంగాణలో. పంజాబ్ ను హర్యానా దాటిపోయిన బియ్యం ఉత్పత్తిలో అందుకే ఇక అందరం మరి బియ్యమే చేస్తే రాను కష్టమైతుంది ఒకటి. రెండోది వచ్చే తరం అంటే మీ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా మీ భూమిని వ్యవసాయం చేయాలి, దాన్ని సాగు చేయాలంటే తప్పకుండా వాళ్ళకు కూడా కొత్త తరమైన ఆలోచనలు ఆధునికమైన ఆలోచనలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ గుడిలకు తీసుకొస్తేనే వ్యవసాయం బతుకుతుంది, రైతు బతుకుతాడు, ప్రతి ఆడబిడ్డకు కూడా తాము వంటలో వాడే వంట నూనె బయటకు వెళ్ళి తెచ్చుకునే అవసరం లేకుండా మన నిర్మల్లో, మన సోన్ మండలంలో, మన పాక్ పట్లలో ఇక్కడ తయారయ్యే ఆయిల్ పాము, ఇక్కడ తయారయ్యే పామ్ ఆయిల్ మొత్తం భారతదేశానికి పంపాలి అనే ఉద్దేశంతో ఇక్కడ బ్రహ్మాండంగా ఇవాళ 300 కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీ పెట్టుకుంటా ఉన్నాం. ఈ పంట ఎంత మంచి పంట అంటే పామ్ ఆయిల్ తోట ఎంత మంచిది అంటే ఒకసారి మీరు ఆ మొక్కలు పెట్టినాక 3 లేదా 4 ఏళ్లకు గెలల చూడు చాలైతుంది. ఆ గెలల చూడు చాలయ్యేదాకా కావాలంటే ఆ 3-4 ఏళ్లు మీరు అంతర్ పంట కూడా వేసుకోవచ్చు. ఆ అంతర్ పంట వరి తప్ప ఏదన్నా వేసుకోవచ్చు, ఒక వరి తప్ప ఏ పంటనైనా వేసుకోవచ్చు. అది పత్తి కావచ్చు, మన మొక్కజొన్న కావచ్చు, ఏదైనా పప్పులు కావచ్చు, ఇంకా ఏదైనా కూరగాయలు కావచ్చు, ఏదైనా అంతర్ పంట వేసుకోవచ్చు 4 ఏళ్ళు. ఆ 4 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే గెలలు చూడు స్టార్ట్ అవుతుందో మరి ఆ గెలలు కొనుకొందుకు ఒకరు ఉండాలి కదా, ఇంతగా తోట పెడితే సరిపోదు కదా. అదో అందుకే ఈ ఫ్యాక్టరీ ఇక్కడ. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర ఇవాళ 4 జిల్లాలు నిర్మలు, ఆదిలాబాదు, నిజామాబాదు, సిరిసిల్ల, 4 సిరిసిల్ల, ఈ 4 జిల్లాల రైతులు ఈ ప్రీ యూనిక్ ఫ్యాక్టరీ వాళ్ళు వీళ్ళు మీ దగ్గరనే కొనాలి. ఇక మా సిరిసిల్ల కూడా ఉంది కాబట్టి నేను కూడా దగ్గర చూస్తా, వీళ్ళను గట్టిగా చూసుకుంటే మీకు వాళ్ళకన్నా మంచి జరగకపోతే అన్యాయం అయితే నేను కారణాన్ని ఉంటాం, పక్కా బరాబర్ మీకు న్యాయం అయ్యేటట్టు చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో మంచి ఆశయంతో తీసుకొస్తున్న కార్యక్రమం. 30 నుంచి 35 ఏళ్ల పాటు ఒకసారి మీరు చెట్లు పెట్టినాక 30 నుంచి 35 ఏళ్ల పాటు మీకు డోకలేదు. ఇక నెలకు జీతం తీసుకున్నట్టే నెలకు 10 నుంచి 12 వేల రూపాయలు బ్రహ్మాండంగా మీకు నెల నెల ముడతాయి. అప్పుడప్పుడు ఇంకెక్కువ కూడా రావచ్చు. ఇప్పుడు అన్న చెప్పినట్టు కొద్దిగా అక్కడక్కడ ఇట్లా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి మీ దగ్గర, ఎక్కువ కూడా రావచ్చు. ఇక్కడ ఆ రకంగా సంవత్సరానికి 150 రూపాయల దాకా బ్రహ్మాండంగా ఎకరానికి 150 రూపాయలు ఆయిల్ పామ్ రైతులకు 30-35 ఏళ్ల పాటు మీకు వస్తాయి. ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలి, ఇప్పుడు వేరే చైన్లు అంటేనేమో పందులు పడతాయి, కోతుల బాధ ఇంకో బాధ. ఈ అన్నకు తెలుసు, అడవి శాఖ మంత్రి కాబట్టి కోతుల బాధ తెలుసు. అన్న పాపం వాటి కోసం ఇవాళ అక్కడ ఇక్కడ అవి పండ్ల చెట్లు కూడా నాటుతున్నారు హరితహారం ప్రోగ్రామ్ లో. ఎందుకంటే కోతులు వచ్చి పంటల మీద పడకుండా వాటిని దూరం తీసుకుపోయింది ఊళ్ళల్లో, అవి కూడా కడుతున్నాం ఆఖరికి. అంటే అంత చక్కటి పంట, మెయింటెనెన్స్ తక్కువ, కరెంటు తక్కువ, నీళ్ల వాడకం తక్కువ, పని కూడా తక్కువనే, పందుల బిడుద లేదు, కోతుల బిడుద లేదు. ఒకసారి పెట్టి జర సంరక్షించుకుంటే చాలు, మంచిగా చూసుకుంటే చాలు. 30-35 ఏళ్ల పాటు డోక లేకుండా నెలకు కూసున కాడ జీతం తీసుకున్నట్టే మంచిగా నెలకు 10 నుంచి 12 వేల రూపాయలు ఎకరానికి మీకు అందుతుంది. మొత్తం ఈ ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకుంటారు ఈ 4 జిల్లాల ఆయిల్ పామ్ పంటను. దగ్గర దగ్గర 120 వేల ఎకరాలు వాళ్ళు మరి అలా మొత్తం మీ దగ్గరికి వెళ్ళి తీసుకొని నడిపిస్తారు. దాంతో పాటు మన పిల్లలకు కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం? ఎందుకంటే వ్యవసాయం ఇవాళ పండుగ అయింది తెలంగాణలో. కొత్త కొత్త ఆలోచనలతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు, రైతు వేదికలు, రైతు బంధు సమితులు, ఇవన్నీ పెట్టుకుంటే ఏమైంది? బ్రహ్మాండంగా వ్యవసాయం పండుగ కూర్చున్నది. మరి పండుగైన వ్యవసాయంలో
అందరం ఒకటే పని చేస్తే ఎట్లా అని ఆలోచన చేసి ఇవాళ ఎక్కడికక్కడ తెలంగాణలో ఏ భూమిలో ఏం వండుతుంది అని ఆలోచించి వరంగల్లో మిర్చి వండుతుంది ఖమ్మంలో కొన్ని ప్రాంతాల్లో పత్తి మంచి బాగా వండుతుంది మెదక్లో మొక్కజొన్న వండుతుంది ఆదిలాబాద్లో పత్తి వండుతుంది సోయా వండుతుంది వరి వండుతుంది ఇప్పుడు ఆయిల్ పామ్ కూడా వండుతుంది కాబట్టి సారవంతమైన నేలలు ఉన్న తెలంగాణలో అందరూ ఒకటేది కోతే రైతులు నష్టపోతారు అట్లా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కో తీరు మంచి ఆలోచన చేసుకుంటూ పోతే అందరం బాగుంటాం తెలంగాణలోని లక్షలాది కుటుంబాలు బాగుంటాయనే ఉద్దేశంతో ఆయిల్ పామ్ కొందరు సోయా కొందరు పత్తి కొందరు వరి కొందరు మొక్కజొన్న కొందరు మామిడి రైతులుంటారు పక్కకు జగిత్యాల నిన్న వాడి కోతే జగిత్యాల అడిగింది మా దగ్గర ఒకటి మామిడికాయలు తయారయ్యే జ్యూసులు తయారయ్యే ఒక ఫ్యాక్టరీ పెట్టాలని అడిగిండ్రు నేను ఆల్రెడీ మాట్లాడినా పెప్సీ వాళ్ళతోని కోకకోల వాళ్ళతోని వాళ్ళతో కూడా ఒక ఫ్యాక్టరీ మీకు ఇక్కడ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వచ్చినట్టు అక్కడ వాళ్ళకు కూడా మామిడి రైతుల కోసం అక్కడ ఒకటి నాగార్జున సాగర్ నల్లగొండల అక్కడ బత్తాయిలు వండిస్తారు బత్తాయిలు వండేక్కడ బత్తాయిలే కూడా అక్కడ ఒక ప్లాంట్ పెడతాను అదేవిధంగా ఇక్కడ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇంతకుముందు మనం దిగింది ఎక్కడ అది ఆ ఊరు దిలావర్పూర్లో ఆ ఊరింది గుండంపల్లి గుండంపల్లిలో తమ్ముడు వచ్చింది చాలా సంతోషం అనిపించింది మేము ఆడ బటముత్తు తండుకుతున్నాం ఆ తమ్ముడు వచ్చి అన్న ఇది నా తోట నేను డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాయి ఇక్కడ అని చెప్పి మొత్తం ఓ బుట్ట తీసుకొచ్చి డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చిపోయింది ఎన్నడన్నా కలలు ఆయన అనుకున్నామా డ్రాగన్ ఫ్రూట్లు మన ప్రాంతంలో ఉంటాయి లేకపోతే బ్రహ్మాండమైన ఇట్లాంటి సౌలతులు అన్ని కూడా మనకు వస్తాయని అందుకే నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చింది బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే వ్యవసాయం బాగా చేయండి దాంతోపాటు మాకు కూడా కొంత సాయం చేయండి ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డి గారిని కూడా బ్రహ్మాండంగా గెలిపించుకోండి గెలిపించి శాసనసభకు పంపించి మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోండి అని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు పేరు పేరు నమస్కారాలు జై తెలంగాణ.